కమెడియన్ కమ్ హీరో సప్తగిరి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వజ్ర కవచ ధర గోవింద ట్రైలర్ రిలీజ్ తో ఆకట్టుకున్న ఈ సినిమా తర్వాత బాక్సాఫీస్ దగ్గర మంచి బిజినెస్ ను సాధించి ట్రేడ్ లో మంచి విజయాన్ని సాధిస్తుంది అన్న ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సినిమా ప్రేక్షకుల మనసును గెలుచుకోలేక విఫలమైంది. కాగా సినిమాను ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా ఏకంగా 4.2 కోట్ల రేటుకు అమ్మారు. బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్లను ఒకసారి పరిశీలిస్తే సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ రన్ లో 2.4 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 2.64 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. దాంతో బిజినెస్ పరంగా చూసుకున్న 1.56 కోట్ల దాకా నష్టాలను సొంతం చేసుకున్న ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకున్న 36 లక్షల వరకు లాస్ ను దక్కించుకుంది. ఇది వరకు సప్తగిరి హీరోగా చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ విజయాల్ని అందుకోలేక నిరాశపరచాయి. ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి తొలి హిట్ గా నిలిచే సినిమాతో దుమ్ము లేపాలని భావించిన సప్తగిరికి సినిమా ఓవరాల్ గా నిరాశపరిచిందనే చెప్పాలి. ఎప్పటికైనా హీరోగా హిట్ కొట్టాలని కలలుగానే సప్తగిరి త్వరలోనే ఆ కలను నిజం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా పరంగా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సినిమా నిరాశపరచడంతో ప్రస్తుతం కామెడియన్ రోల్స్ ని తిరిగి ఒప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫెస్టివల్ బొనాంజా టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్, జీన్స్, అన్ని రకాల వస్తువులపై 40% ఆఫ్ ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.